తర్వాత నే ఫస్ట్ టైం అలాంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఆడు పడితే క్లాప్స్ కొట్టడం చూశాను. మళ్ళీ కర్ణాటకలో లాకప్ డెత్ అనే సినిమాలో నాకు ఆయనకి పరిచయం అయింది. ఆయన కార్డు పడితే థియేటర్ అంతా అర్థం కాలేదు, బాగుందా బాగాలేదా ఏమిటిది. లాస్ట్లో విజయ్ కుమార్ అని ఒక డిస్ట్రిబ్యూటరు, మన చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ కర్ణాటకలో రిలీజ్ చేస్తూ ఉంటారు, ఆయన వచ్చి ఒక కొత్తదనం చూపించారు. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్లో ఒక ఎన్టీఆర్ని ఒక శివాజీని వీళ్ళందరినీ చూసినట్టుంది. ఇది ఏసీడీసీ సినిమా, ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుంది, లేకపోతే మార్నింగ్ షోతోనే ఫట్ అయిపోతుంది అన్నారు. రూమ్కి వచ్చాం, నేను మాస్టర్ గారు కూర్చుని, మాస్టర్ గారు చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా 7వ సినిమాకి ఈ సినిమాకి పేరు తెచ్చుకుని మేము ఏదైతే థియేటర్కి కనెక్ట్ అవుతుంది అనుకున్నామో అది కనెక్ట్ అయ్యి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫిలింగా, ఎందుకంటే మొదటి రోజు సాటర్డే సండే ఈరోజు మార్నింగ్ షో, ఏదైనా ఫైనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి కలెక్షన్స్ బాగుంటేనే ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. సో మా అదృష్టం ఏంటంటే మంచి ఓపెనింగ్స్తో స్టార్ట్ అయ్యి మంచి టాక్తో అది స్టెబిలైజ్ అయ్యి నిన్న కలెక్షన్లు చాలా వరకు పెరిగి ఈరోజు మార్నింగ్ మండే మార్నింగ్ స్టడీగా ఉండి నేను ఈ వేదిక ఎక్కడానికి ముందు కూడా ఒక్కసారి మా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి మార్నింగ్ షో ఏంటి, నిన్న మార్నింగ్ షో ఎంత ఉందో ఈరోజు మార్నింగ్ షో కూడా అంతే ఉంది. సో ఇట్ ఈస్ స్టడీ. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆదికి ఒక మంచి సినిమాని ఇచ్చిన మా యూనిట్కి, వాటి చేత మంచి పర్ఫార్మెన్స్ చేయించిన మా డైరెక్టర్కి, అలాగే ఈరోజు వాళ్ళ ప్రేమ ఆదరాభిమానాల్ని మాకు అందజేసిన ప్రతి తెలుగు వారికి పేరు పేరున వందనం అభివందనం పాదాభివందనం చేస్తూ, ఆర్టిస్టులకి పేరు పేరున, అలాగే మా టెక్నీషియన్స్కి పేరు పేరున, అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్కి మా ఎగ్జిబిటర్స్కి ముఖ్యంగా ఆది ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ సక్సెస్ మనందరిది అది థ్యాంక్స్ చెప్తూ, ఛానల్స్కి థ్యాంక్స్ చెప్తూ ముందుగా గారు సినిమాకి ప్రెస్ మీట్లు, సినిమా తర్వాత సక్సెస్ మీట్లు నడుస్తూనే ఉంటాయి. వాటిలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందనేది ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటారు. కానీ ఈ ప్రెస్ మీట్, ఈ సక్సెస్ మీట్ గుండె నిండా సంతోషంతో గుండె మీద చేసుకుని చెప్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్ టు సాయి, మదన్, ఆది అండ్ ఎంటైర్ యూనిట్. ఈ రోజున గర్వంగా ఉంది, ఒక మంచి సినిమాలో నటించినందుకు, ఒక మంచి టీంతో పనిచేసినందుకు. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థించాను. ఈ సినిమా సక్సెస్ అవుతున్న నమ్మకం వీళ్ళందరికీ ఎంత ఉందో నాకు అంతే ఉంది, ఎక్కడ అమ్ముకోలేదు. మొన్న మార్నింగ్ చెన్నైలో ఉన్నాను, ఒకటి తర్వాత కొన్ని రివ్యూస్ కూడా వచ్చినాయి, పాజిటివ్ టాక్, మంచి కలెక్షన్స్, 80-90% కలెక్షన్స్తో ఓపెన్ అయింది, బాగుంది. ఒకటి రెండు రివ్యూస్ అటు ఇటు రాస్తుంటారు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇండివిజువల్ మైండ్తో రాసేది దాన్ని పూర్తిగా ఒక సినిమాకి తీసుకోలేదు కాబట్టి రివ్యూస్ని మేము గౌరవిస్తాం. కొన్ని సినిమాలు, చాలా సినిమాలు రివ్యూలు దాటి మౌత్ టాక్ మీద రెవల్యూషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఒకటి గరం, 100%, దేర్ నో డౌట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ 2 స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు పీపుల్, థ్యాంక్స్. మరొక్కసారి మీ ఓటు మీరు వేశారు, సినిమాని గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రజలకి ముందు, ప్రెస్కి, ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా నిలబడింది, బయర్స్ హ్యాపీ అంతే, ఈ రెండు ముక్కలు చాలు. ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం చూద్దాం. ఇట్స్ ఎ బిగ్ హిట్ నాకు తెలిసి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రెస్ అండ్ ద పీపుల్ ఆఫ్ 2. ప్రేమ కనిపిస్తుంది అతని వర్క్లో కాబట్టి. సాయి మదన్ గారు, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు కలవలేదో కానీ ఆయన 2 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఆ మైకు, ఆ
టీవీ స్క్రీన్ తప్ప చూసేవాడు కదా చూడండి. నేను చేసినటువంటి పాత్రలు మంచి పాత్రలు చాలా ఉన్నాయి. 150 సినిమాలు చిత్రం ప్రయత్నించి మొన్న శివభిలాషి దృశ్యం వరకు. కానీ ఒక కొత్త అవతారాన్ని సృష్టించి ఆ అవతారం వెనక ఒక మెంటాలిటీ ఒక మూడ్ని సృష్టించి ఆ మూడ్ని నాకు ఇంజెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసి ఆ సినిమా నేను చేస్తున్న ప్రతి సీన్ కూడా ఆయన వైపు చూస్తుండేవాడిని. ఏంటి అతను కళ్ళల్లో రియాక్షన్ ఈ షాట్ కానీ నాకు బాగా నచ్చిన సినిమాలో అండ్ పెళ్ళైన కొత్తలు నేను ఎక్కువ కమిట్ కాలేకపోయాను బట్ ప్రాబ్లీ ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ నౌ. బట్ యూనో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆదికి ఐమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆది డాన్సెస్ అండ్ ఫైట్స్ అండి. అండ్ చాలాసార్లు కూడా చెప్పాను. అండ్ ఐ వాచ్ ద మూవీ ఇన్ ఐమాక్స్ ఫస్ట్ షో 10:30. అండ్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఒకెత్తు అండ్ హీ వాజ్ బ్రిలియంట్ ఇన్ డాన్సెస్ అండ్ ఫైట్స్. అండ్ వాట్ వాజ్ మోస్ట్ స్టన్నింగ్ ఏంటంటే ఒక సెంటిమెంట్ క్యారీ చేస్తారండి సెకండ్ హాఫ్లో. నరేష్ సార్కి ఆదికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అండ్ ఐ జస్ట్ లవ్ ద వే ఆది పర్ఫార్మ్డ్. అండ్ ఇప్పటి నుంచి ఉన్న ఆదికి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్లో నేను ఒక ఫ్యాన్ అవుతాను. అండ్ అదర్ దాన్ దాట్ నేను నరేష్ సార్తో చందమామ కథలు చేశానండి. సార్ ఇస్ హీస్ బ్రిలియంట్ ఆన్ సెట్స్ బట్ ద సీన్స్ దట్ ఐ డిడ్ విత్ నరేష్ సార్ అండ్ ఈ సినిమాలో నరేష్ సార్ ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎపిసోడ్ ఇట్ విల్ రిమైండ్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ ఇన్ 2016 అండి నేను చూసిన సినిమాలో. అండ్ ఐ లవ్ ద వే నరేష్ సార్ పర్ఫార్మెన్స్ అండ్ మదన్ సార్ డైలాగ్స్ అనే ద బిగ్గెస్ట్ ఎంత ఆనందపడ్డానంటే నేను అగస్త మ్యూజిక్ అండి నేను ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ అది చెప్పినట్టు సహారా దట్ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ హీఈస్ ది మ్యూజిక్ డైరెక్టర్ టు లుక్ అవుట్ ఫర్ అండ్ హీఈస్ జస్ట్ అమేజింగ్. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే నేను మదన్ చాలా క్యాజువల్గా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో క్యాజువల్గా లైక్ కాఫీ షాప్లో జస్ట్ బై డ్రైవింగ్లోనే అంత మ్యూజిక్ సిట్టింగ్స్ అని జరిగేది చాలా ఈజీగా. ఎప్పుడు అసలు మ్యూజిక్ వింటప్పుడు అసలు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశామా అనేది అసలు అర్థం కాలేదు. సాంగ్స్ బిఫోర్ షూట్ స్టార్ట్ కాకముందే నేను మదన్కి ఒక ప్రామిస్ చేశాను బేస్డ్ ఆన్ అది స్కిల్స్ మొత్తం అంతా ఎక్స్ట్రానరీ ఫెంటల్ స్కిల్స్కి ఆడియో ఈ స్టాండర్డ్లో పెట్టుకుందాము ఒక సౌండ్ డిజైనింగ్ ఇంక్లూడింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగా రీజను ఎస్పెషలీ మదన్ మేకింగ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఆది చేతు నరేష్ గారు అందు ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఆ వేరియేషన్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు. అండ్ నరేష్ గారు చెప్పినట్టు ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత మళ్ళా ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఆ ఫైట్ అయిపోయిన తర్వాత అవచ్చు అయిపోయింది అనే టైంలోనే ఈ సీన్ స్టార్ట్ అవుతుంది. అది యాక్చువల్లీ మెయిన్ బ్యాక్ బోన్ అట్లేదు ద మూవీ ఆ లాస్ట్ సీన్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది చూస్తే ఎవరన్నా రియల్గా మూవ్ అవుతారు. కానీ రెండు మాటలు కూడా రావు నాకు మంచి సక్సెస్ ఇచ్చారు అందరు కలిసి. మంచి సినిమాలు చాలా చేస్తుంటాం కానీ మంచి సినిమాతో పాటు సక్సెస్ సినిమా టెక్నీషియన్స్ కానీ అందరికీ ప్రొడ్యూసర్ కానీ అందరికీ అవసరం. మంచి సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్ ఒక తండ్రి లాంటి వాడు సినిమాకి తండ్రి ప్రొడ్యూసర్. సినిమా తీసేటప్పుడు కానీ సినిమా తీసిన తర్వాత కానీ ఆ సినిమాని పూర్తిగా నిలబెట్టడంలో ప్రొడ్యూసర్ మంచి బాధ్యత వహించాలి. సాయి కుమార్ గారు లాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో 100% ఉండాలని కోరుకుంటున్నాను నేను. అప్పుడే ప్రేక్షకులు థియేటర్ తీసుకొచ్చింది. మొదటి ఆట ప్రేక్షకుడు భగవంతుడితో సమానం నాకు తెలిసి అతని మౌత్ టాక్ ఈవేళ హౌస్ఫుల్ చేస్తుంది. వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఆ ప్రేక్షకులకు నచ్చితే ఆ మౌత్ టాక్ ఇంతకుముందు 2-3 వారాలు టైం పట్టేది. అంటే 2004లో ఆ నలుగురు సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ కలెక్షన్స్ లేవు థియేటర్లో నలుగురు కూడా లేరనేవాళ్ళు. థర్డ్ వీక్ ఇలాగే నైట్ టైమ్ డైరెక్టర్ చంద్రసిద్ధార్థ గారు నేను ఇంకా నా ఫ్రెండ్స్
ఫెయిల్యూర్ పార్టీ చేసుకుందాం, ఎలాగో మంచి సినిమా చేసినా జనాలకు రీచ్ అవ్వలేదని డిసైడ్ అయ్యి ఆ పార్టీ చేసుకుంటుండగా ఫస్ట్ టైం గుంటూరు నుంచి కాల్ వచ్చింది, హౌస్ఫుల్ పడింది అని. అంటే థర్డ్ వీక్లో హౌస్ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొంచెం థియేటర్స్ బిగ్ రిలీజ్ ఉండేది కాదు, అట్లా మౌత్ తాక అప్పుడు అలా స్ప్రెడ్ అయ్యి అది ఆనర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సేమ్ అది నాకు అగైన్ మళ్ళీ ఈ గరం అనే సినిమా వితిన్ టూ డేస్లోనే టాక్ చాలా సీరియస్, అంటే చాలా స్పీడ్గా వైరల్ లాగా స్ప్రెడ్ అయింది, గరం బాగుంది గరం బాగుంది గరం బాగుంది అనేసి. నేను నాకు ఫోన్ చేసేవాళ్ళు మొహమాటం కొద్దీ బాగా తీసా బాగుంది అని అంటారనే ఫీలింగ్ ఒకటి ఉండేది, అంటే ఆ కాల్స్ని నమ్మలేకపోయేవాడిని. కాకపోతే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఆ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక్క సింగిల్ కాల్ కూడా నెగిటివ్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఫ్యామిలీస్ ఇది గరం అని పెట్టాము, మాస్ టైట్లో పెట్టేశారు, మీరు ఫ్యామిలీస్ అట్రాక్ట్ చేయలేదని ఒకరిద్దరు ఫ్రెండ్స్ ముందు హెచ్చరించారు. షాకింగ్గా నిన్న సండే రోజు నుంచి నిన్న హౌస్ఫుల్స్ సీరియస్గా షార్ట్ టైంలో అవడానికి రీజన్ మాత్రం ఫ్యామిలీసే. వాళ్ళు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫిల్మ్ని. ఒక రకంగా తెర మీద ఆది హీరో అయితే తెర వెనకల ఈ పర్టికులర్ గరం సినిమా హీరో మాత్రం సాయన్నే. అమేజింగ్ ప్రొడ్యూసర్. ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా సరే నేను 100% చెప్తాను ఈ సక్సెస్ చూడలేము. ప్రతి నిమిషము ప్రతి క్షణము అసలు తను బిజీ ఆర్టిస్ట్, బిజీ డబ్బింగ్ ఆర్టిస్టు, 2-3 లాంగ్వేజుల్లో డేట్స్ అన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వాటిని చేయకుండా కేవలం దీని ప్రమోషన్స్, దీన్ని ఏ విధంగా మంచి సినిమాగా నమ్మారు, నమ్మి డబ్బు పెట్టడం ఒక ఎత్తు, డబ్బు పెట్టిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా అంత పెద్ద రిలీజ్ చేసి తీసుకెళ్లారు. సాయి గారు లాంటి వాళ్ళు జస్ట్ ఇంకొక 5-6 మంది ప్రొడ్యూసర్స్ ఈ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనుక ఉంటే సూపర్బ్, ఇంకా కలకలాడిపోద్ది. అంటే ద బెస్ట్ ప్రొడ్యూసర్, సీరియస్గా చెప్తున్నాను. అసలు ఎంత అలర్ట్గా ఉంటారంటే అంత అలర్ట్గా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అంత నెసెసిటీ కూడా లేదు తనకి నాకు తెలిసి. అంటే అన్నీ థాట్ అయ్యే ముందు బట్టలు ఆరేస్తూ హీరోని చూస్తుంది ఫస్ట్ టైం, అప్పుడు ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్ అన్నమాట. అంటే డైలాగ్స్ తక్కువ, మావులస్ మావులస్. ఆ సాంగ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేంత గొప్ప సాంగ్. అలాగే పెప్పి నెంబర్ చిలకపాప కానీ వాట్ని ఆ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఫిల్మ్ యూ హావ్ గివెన్ మీ లాట్స్ ఆఫ్ సపోర్ట్. ఐ కేమ్ ఫ్రమ్ అనదర్ ఇండస్ట్రీ టు యువర్ ఇండస్ట్రీ అండ్ యూ ఆల్ ఎక్సెప్టెడ్ మీ విత్ ఓపెన్ ఆర్మ్స్ అండ్ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. దిస్ వాజ్ అ డిఫికల్ట్ క్యారెక్టర్ ఫర్ ఐ న్యూ సమ్ పీపుల్ వుడెంట్ ప్రాబబ్లీ అండర్స్టాండ్ ఇట్ బట్ ద తెలుగు ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దేవ్ పిక్డ్ అప్ ఆన్ దట్ క్యారెక్టర్. వెన్ ఐ సైన్ దిస్ మూవీ ఐ హ్యాడ్ టోల్డ్ మై డాడ్ ఐమ్ డూయింగ్ అ మూవీ కాల్డ్ గరం అండ్ మై డాడ్ సెడ్ గరం అండ్ హీ యూజువలీ డజన్ ఆస్క్ బట్ హీ ఆస్క్ మీ హీ వాజ్ లైక్ వాట్ ఆర్ యూ వేరింగ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ సెడ్ ఐమ్ వేరింగ్ అ బుర్ఖా and he's passed away 1 year back. I wish he was here today. I'm sure he would be very proud of this poster. And thank you Madan sir for giving me this this role to play in this film. I think with the audience also I feel a sort of satisfaction with it. Thank you Sai Kumar sir. Surendra Reddy sir, I think everyone, the whole audience has also thanked you so along with me with working with this whole team. Adi Agastya, the music, thank you. I got to do these different songs and I'm really, really, really thankful to the audience because now I feel even stronger. I feel like I can do more risky stuff. I started with Heart Attack, which as a heroine role was a little risky for Telugu cinema. But with all your love, I feel like I can do lots and lots of risky stuff now. I think I can, I'm much stronger. So thank you so much. ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు, చాలా పేషెంట్గా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గరం సినిమా చేస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను చేసిన క్యారెక్టర్ కానీ అప్లాస్ వస్తే నన్ను తప్పకుండా మాస్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక ఫీలింగ్తోనే నేను చేశాను ఈ సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ నేను గ్యాలక్సీలో చూశాను, క్లాప్స్ విజిల్స్, అలాగే శశికళలో ఒక చోట
డెన్ ఫైట్లో ఎంట్రీ ఉంటుంది. విలన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకునేసరికి నా ఎంట్రీకి క్లాప్స్ కొడుతున్నారు. ఇట్ మీన్స్ దట్ మాసెస్ ఆర్ లైకింగ్ మీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హీరో. సో అక్కడ నాకు ఎప్పుడైతే నేను ఈ సినిమా చేసి ఈరోజు కలెక్షన్స్ బాగున్నాయి అంటున్నారంటే, సో మాసెస్కి దగ్గరే నేను ఒక నమ్మకం నాకు వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ అందరికీ ఉండదు అదృష్టం, నాకు అదృష్టం దొరికింది అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నరేష్ గారికి అండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, అండ్ అదా చేతరు అందరూ. సో ఐ థ్యాంక్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. సినిమా చాలా బాగుంది, రోజు రోజుకి టాక్ పెరుగుతుంది, ఇదైతే ఫ్యాక్ట్, దీన్ని ఎవరూ ఆపలేరు. సో ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని మా మంచి ప్రేక్షకులు ఆదరిస్తూ అభిమానిస్తూ ఈరోజు మమ్మల్ని అభినందిస్తూ ఆదిని ఆశీర్వదిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సో చాలా పాజిటివ్ వైబ్రేషన్తో మొదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తోంది. సో అందరికీ, మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు చెప్తూ ప్రేక్షక దేవుళ్ళకి వందనం, అభివందనం. తప్పకుండా థియేటర్స్కి రండి, చూడండి, మీరు డిసప్పాయింట్ కాదు. గరం ఈజ్ అ గుడ్ కామెడీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్. డోంట్ మిస్ గరం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇతని పేరు శివరాజ్ కనుమూరి. ఒక పెద్ద వంశీ గారు, భాగ్యరాజా గారు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆయన వచ్చి చెప్పంగా నేను షాక్ గురయ్యా. అంటే మన మాట ఎవరన్నా ఎన్ని చెప్పాను. Thank you.